మా వంటగదికి స్వాగతం. ఈ రోజు ఆరంజ్ సాఫ్ట్ కస్టర్డ్ తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఆరెంజ్ ఒకటి, దీని ఒక యాలక్కాయ, పాలు ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ ఒక టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఆరెంజ్ని ఇట్లా మామూలుగా ఒలిచి ఈ తనల్ని విడదీసి లోపల అటు ఇటు ఉన్న పొరను తీసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో ఇప్పుడు ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక కప్పులో వేసి 2-3 టీ స్పూన్లు పాలు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. పక్కన పెడదాం. ఇప్పుడు కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి దీనిలో ఒక కప్పు పాలు పోసి వేడి చేద్దాం. ఒక కప్పు, కప్పున్నర పాలు పోసి వేడి చేసి బాగా ఇవి ఒకసారి పొంగిన తర్వాత కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు కూడా వేసి బాగా కలుపుదాం. కస్టర్డ్లు తయారైన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కలిపిన 1 టీ స్పూన్ పాలు వేసి బాగా కలుపుదాం. దీనిలో 1 యాలక్కాయ చితక్కొట్టి వేసి బాగా కలుపుదాం. ఇలా తయారైన కస్టర్డ్ని మన ఒలిచి ఉంచిన ఆరెంజ్ పీసులపై వేసి ఒకసారి కలిపి పిల్లలకి సర్వ్ చేద్దాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఐటెం కాబట్టి ఎంతో సింపుల్గా అయిపోయే ఆరెంజ్ కస్టర్డ్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.